ఉంటది ఉంటది ఎందుకు ఉండదు బీకామ్ లో ఫిజిక్స్ ఎందుకు ఉండదు అని ఓ నిండైన రూపం పసుపు కండువా వేసుకొని వాదిస్తే నవ్వుకున్నాం మామూలుగా కాదు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుకున్నాం కమ్మోడ్ మీద ఉన్నా సరే రిపీట్ మోడ్ లో పెట్టి మరీ హై రేంజ్ లో నవ్వుకున్నాం జలీల్ ఖాన్ బాయ్ పంచిన అర వీర కామెడీ అలాంటిది మరి తన పొలిటికల్ కెరీర్ లో ఇప్పటివరకు సంపాదించని క్రేజ్ పాపులారిటీ అంతా ఒకే ఒక ఇంటర్వ్యూతో కాదు కాదు ఒకే ఒక బిట్ తో సంపాదించారు జలీల్ ఖాన్ ఆంధ్ర టీడీపీ లీడర్ నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ తెలంగాణలో కూడా లీడర్లు అద్భుతమైన కామెంట్లు చేస్తున్నారు ముఖ్యంగా టిఆర్ఎస్ లో అగ్రనేతలు అయితే జలీల్ ఖాన్ ను బీట్ చేసేందుకు పోటీలు పడుతున్నారు దానం నాగేందర్ తెలంగాణ పొలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణ కాంగ్రెస్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేత తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న విద్యార్థులపై ప్రైవేట్ సైన్యంతో లాఠీలు పట్టుకొని వెళ్ళిన ట్రాక్ ఉన్న ఈ లీడర్ జై తెలంగాణ అన్న పాపానికి ఉద్యమకారులను ఉరికించి మరీ కొట్టారు అంతేకాదు తెలంగాణ నుంచి కేసీఆర్ నే తరిమి కొడతానని వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ లీడర్ కట్ చేస్తే కార్లో సీట్ కోసం టిఆర్ఎస్ లో చేరిపోయారు కేసీఆర్ ను వెళ్ళగొడతానన్న ఆ నోటితోనే ఆయన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు అధినేత కనుక సూపర్ డూపర్ అంటూ పొగిడితే ఓకే కానీ అంతకి మించి అతిగా పొగట్టంతోనే జలీల్ ఖాన్ ను టిఆర్ఎస్ నేతలు బీట్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే వారం క్రితం తెలుగు రాష్ట్రాలపై వరుణుడు ప్రతాపం చూపాడు ఆకాశానికి చిల్లు పడిందా ఏమిటి అని అందరూ అనుకునే రీతిలో తెలంగాణలో వర్షాలు దంచి కొట్టాయి చెరువులు మత్తలు దుంకితే ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి వరుణుడి వరాలకు యావత్ తెలంగాణ అంతా ఉక్కిరి బిక్కిరైంది ఇంతవరకు ఓకే లాక్డౌన్ వల్ల పొల్యూషన్ పూర్తిగా తగ్గిపోయింది కాలుష్యం లేకపోవటం వల్ల వర్షాలు విపరీతంగా కురిసాయి అనే కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి బహుశా దానమన్న వీటిని చదివిండో లేకపోతే వీటిని బీట్ చేసే స్థాయిలో ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాడో ఏమో కానీ వరుణుడి దయను కూడా కేసీఆర్ సార్ అకౌంట్లోకి వేసేందుకు ట్రై చేసిండు ఆ ప్రయత్నమే ఇప్పుడు జలీల్ ఖాన్ ను గుర్తు చేస్తోంది కేసీఆర్ సార్ గ్రీన్ ఛాలెంజ్ వల్లే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగా పడ్డాయట అసలు ఆయనతో పాటు టిఆర్ఎస్ నేతలంతా పోటీలు పడి మొక్కలు నాటడం వల్లే విపరీతంగా వర్షాలు కురిశాయట వరుణుడు అంతలా పొంగిపోతుంటే చూసేందుకు దానం నాగేందర్ కు కళ్ళు కూడా చాలలేదట అసలు సింగూర్ డ్యామ్ నిండటం ఏమిటి ఇది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటూ మొన్నటి వర్షాల కంటే పొగడ్తల జడివాన కురిపించారు దానం నాగేందర్ అసలు టిఆర్ఎస్ గ్రీన్ ఛాలెంజ్ తో పాటు హరితహారాన్ని తీసుకోకపోతే అయ్యో ఇక వర్షాలే కురవవు అనే రేంజ్ లో మీడియాకు వాయిస్ ఇచ్చేశాడు ఇది కాస్త వైరల్ అవ్వటంతో దానం నాగేందర్ ను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు అగో టిఆర్ఎస్ కు జలీల్ ఖాన్ దొరికేసిండ్రా భాయ్ జలీల్ ఖాన్ అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు దానం నాగేందర్ అన్న కావచ్చు కానీ కరోనా మీద సొంత వైద్యం వంటింటి చిట్కాలు చెప్పేసరికి ఆ మధ్య మరో మంత్రి ఎర్రబెల్లి దయాకరన్ కూడా ఓ రేంజ్ లో ఆడుకున్నారు నెటిజన్లు టిఆర్ఎస్ నేతలు జర్రంత చూసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా